అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది। సుమారు 42 పేజీలతో 62 ప్రధాన అంశాలను ఇందులో పొందుపరిచింది। ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు। ప్రతాప్, ఏ వర్గాలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది? ఎస్ బలరాం, మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా టెంటివ్ మార్నింగ్ నుంచి కూడా ఈ అంశాన్ని నిన్నటి నుంచి కూడా చెప్తూనే ఉంది। ఎక్స్క్లూజివ్గా ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, అంటే అన్ని వర్గాలకు సంబంధించి వరాలను అయితే కురిపించిందని చెప్పుకోవచ్చు। దాదాపు 42 పేజీలతో ఒక ఫుల్ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది। దానికి అనుబంధంగా కూడా ఒక 3 పేజీలతో కూడిన ఒక మళ్ళీ సబ్ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది। మొత్తం ఇందులో చూసినట్లయితే దాదాపుగా 37 విభాగాలుగా విభజించిన పరిస్థితి ఉంది। మొత్తం దీనిలో అనేక టాపిక్స్ ఉన్నాయి। మనం ముఖ్యంగా చూసినట్లయితే సుపరిపాలన పేరుతోటి కూడా ఒక టాపిక్ ఏర్పాటు చేయడం జరిగింది। సుపరిపాలన అంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిపాలన అందుతుంది, ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందుతుంది అనే అంశానికి సంబంధించి పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకొస్తామని ఒక కొత్త అంశాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది। ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామంటారు। ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే చూసాం, మనం నిన్నటి చెప్పాం, ఎక్స్క్లూజివ్గా టెంటివ్ కూడా చెప్పడం జరిగింది। గ్రామీణ వాలంటరీ వ్యవస్థ, ఏపీలో ఏదైతే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందో ఆ వ్యవస్థను తెలంగాణలో కూడా తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి। దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంలో సంబంధించి చాప్టర్ 1లో కూడా పేర్కొనడం జరిగింది। ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే సుపరిపాలన అంశం పేరుతోటి అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది। కొత్త జిల్లాల అంశానికి ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పడిన పరిస్థితి ఉంది। మన తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 10 జిల్లాలు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 33 జిల్లాలతో తెలంగాణ ఉంది కాబట్టి వీటిని వీటిని మళ్ళీ చర్చించిన తర్వాత అవసరమైన జిల్లాలను ఏర్పాటు చేస్తాం, పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది। అంతే ఇందులో తగ్గాలా లేదంటే పెంచాలా అనే దానికి సంబంధించి ఇందులో మెన్షన్ చేయకపోయినా పునర్వ్యవస్థీకరణ మాత్రం ఖచ్చితంగా చేస్తామంటారు। అందులో ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామంటున్నారు। ఇప్పటికే జనగామ జిల్లా ఏర్పడింది కాబట్టి జనగామ జిల్లాకు సంబంధించి సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెడతామంటూ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది। అట్లా చూసినట్లయితే సుపరిపాలన అంశాన్నితో పాటు అదేవిధంగా గ్యారంటీ కార్డులో కూడా ప్రధానంగా ఈ అంశంలో అంటే మేనిఫెస్టోలో ప్రధానమైన టాపిక్గా పెట్టిన పరిస్థితి ఉంది। 6 గ్యారంటీ కార్డులకు మొట్టమొదటిగా స్థానం కల్పించారు। ఆ తర్వాత రైతు డిక్లరేషన్, 2 ఏళ్ల క్రితమే వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు కాబట్టి రైతు డిక్లరేషన్ కూడా అనేక అంశాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్తో పాటు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది। ముఖ్యంగా దీనికి సంబంధించి ఉచిత విద్యుత్ పైన చాలా వరకు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది। సీఎం కేసీఆర్ పదే 3 గంటల పాటు, కాంగ్రెస్ వస్తే 3 గంటల పాటు వస్తున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో దీన్ని కౌంటర్ చేసేందుకే మేనిఫెస్టోలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోలో పేర్కొన్న పరిస్థితి ఉంది। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 24 గంటల పాటు ఇస్తామంటూ కూడా ఇందులో మెన్షన్ చేసిన పరిస్థితి। అదేవిధంగా 6 గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్లు భాగంగా ఈ రైతుకు సంబంధించిన అనేక వరాలు కానీ గతంలో ఏవైతే సబ్సిడీ పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కొనసాగిస్తాం, వాటినన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామంటూ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది। ముఖ్యంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలను కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్లు అన్నింటి కూడా మొదటి వరుసలో పేర్కొన్న తర్వాత మిగతా అంశాలకు సంబంధించి అనేక టాపిక్స్ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది। ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం కోసం అంటూ కూడా ప్రత్యేకమైన ఒక టాపిక్ ఏర్పాటు చేయడం జరిగింది। వారికి ప్రత్యేకంగా 250 గజాల స్థలం కూడా కేటాయిస్తామంటూ కూడా అందులో వరాలు కురిపించిన పరిస్థితి। తెలంగాణ కోసం ఎవరైతే అమరులు త్యాగం, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో వారి కుటుంబాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం, వారికి మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ప్రాధాన్యత దక్కుతుందంటూ కూడా మేనిఫెస్టోలో చూసినట్లయితే మొట్టమొదటి టాపిక్ కూడా అమరుల అంశాన్ని మొట్టమొదటి టాపిక్ గా పెట్టిన పరిస్థితి ఉంది। ఆ తర్వాత వ్యవసాయం, రైతు డిక్లరేషన్ సెకండ్ టాపిక్ గా తీసుకున్నారు। నీటిపారుదలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి ఉంది। మిగతా ప్రాణహిత చేవులకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ స్టార్ట్ చేశారు దాన్ని పునరుద్ధరిస్తాం, దాన్ని కొనసాగిస్తామంటూ, దాన్ని పూర్తి చేస్తాం, దానికోసం జాతీయ హోదా కోసం కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించే పరిస్థితి ఉంది। ముఖ్యంగా యువత ఉపాధి కల్పన, ఏదైతే బిస్వాల్ కమిటీ ఏదైతే కొన్ని కాలనీలు పేర్కొన్నదో ఆ కాలనీలకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటారు। ఆ ఉద్యోగాలకు సంబంధించి కూడా డేట్స్తో సహా కూడా క్యాలెండర్ కూడా ప్రకటించిన పరిస్థితి, ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్లు ఇస్తామంటూ కూడా చివరిలో కూడా మేనిఫెస్టోకి సంబంధించి చివరిలో కూడా ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది। మేనిఫెస్టోకి అనుబంధ ఉద్యోగ నియామకాల ప్రణాళిక అంటూ కూడా ఆఖర్లో మీరు కూడా ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. గ్రూప్ 1 నియామకాలు గాని గ్రూప్ 2 నియామకాలు గ్రూప్ 3 నియామకాలు గ్రూప్ 4 నియామకాలు అట్లా అన్ని వర్గాలకు అన్ని నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన డేట్ ను కూడా ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. గ్రూప్ 1 నియామకాలకు చూసినట్లయితే ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తాం, వాటిని భర్తీ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అదే విధంగా గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 లో రెండు రకాలుగా వీటిని భర్తీ చేస్తామంటారు. ఫేజ్ 1 లో భాగంగా ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి వాటిని భర్తీ చేస్తామంటున్నారు. అదేవిధంగా ఫేజ్ 2 లో భాగంగా డిసెంబర్ 15, 2024న వీటిని నోటిఫికేషన్ భర్తీ చేస్తామంటారు. అట్లా మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి విత్ డేట్స్తో సహా కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. బలరాం చెప్పండి. ప్రతాప్, మనం చూస్తూ ఉన్న ఎన్నికల ప్రచారాల్లో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల దాడి కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా రైతులకు విద్యుత్కు సంబంధించి కాంగ్రెస్ అయితే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ అంటూ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచింది. మరో ప్రధాన అంశం ధరణి గురించి పెద్ద ఎత్తున ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు ప్రచార సభల్లో మనం వింటూ ఉన్నాం. ఒకవైపు ధరణి యాప్ స్థానంలో భూభారతి అంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా మేనిఫెస్టోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా? డెఫినెట్గా దానికి సంబంధించి రైతు డిక్లరేషన్ సంబంధించిన ఆ యాజమాన్య హక్కుకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ ప్రత్యేకంగా ఉంది. దానికి సంబంధించి పోడు భూముల రైతులకు, అసైన్ లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం. దానికి సంబంధించి ధరణి పోర్టల్ కూడా రద్దు చేసి దాని స్థానంలో రక్షణ కల్పించేగా కొత్త రెవెన్యూ వ్యవస్థను కూడా తీసుకొస్తామంటూ కూడా పేర్కొన్న పరిస్థితిని, దీనికి భూ యాజమాన్య హక్కులను అందించడం కోసము ప్రత్యేక రక్షణ చర్యలు కూడా చేపడతామని, దీనికి ప్రత్యేకమైన అంటే దానికి సంబంధించి చట్టం కూడా తీసుకొస్తామంటూ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద దానికి సంబంధించి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నకిలీ విత్తనాలు, పురుగులకు సంబంధించి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ రైతు డిక్లరేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఆ అంశానికి సంబంధించినే ఇందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద రైతులకు సంబంధించిన అంశాన్ని టార్గెట్ అంటే పేర్కొంటూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి భూభారతి విషయంలో కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఇందులో కూడా ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అక్కడ అంటే గతంలో నిజామాబాద్లో ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ కొనసాగిస్తాం, ధరణిని మాత్రం ఖచ్చితంగా రద్దు చేసి ఆ విషయంలో కొత్త యాప్ను తీసుకొస్తామంటూ కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దానికి సంబంధించి ఆ కొత్త చట్టానికి సంబంధించి కూడా అంశాన్ని కూడా ప్రధానంగా ఇందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఆ విషయంలో ఆ కొత్త చట్టం తీసుకొచ్చి రైతులకు ఆ భూరక్షణకు సంబంధించిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. వాటితో పాటు రైతులకు ప్రోత్సాహకాలు కానీ మిగతా అంశాలన్నింటి కూడా వీటితో ప్రస్తావించిన పరిస్థితి. ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి 2013 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రజాభిప్రాయాల సేకరణతో హైకోర్టు ఆదేశాలతోటి మిగతా భూసేకరణకు సంబంధించి, ఫార్మాసిటీకి సంబంధించి కానీ ఆ అంశాలకు సంబంధించి ప్రస్తుతం 2013 భూసేకరణ చట్టం అమలు కావట్లేదు. కాబట్టి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కానీ మిగతా కొత్త అంశాలకు సంబంధించి కూడా వారికి పూర్తి స్థాయిలో వారికి అందజేసే ప్రక్రియ కూడా చేస్తామంటారు. సో మొత్తం మీద రైతులకు సంబంధించి అనేక అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ముంపు గురైన రైతులను కూడా ఉంటామని, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కరకట్టలు నిర్మిస్తామంటూ కూడా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన పరిస్థితి. వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా పరికరాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. మొత్తం మీద దాదాపు 37 అంశాలను అన్ని అంశాలను అంటే రైతులతో పాటు నీటిపారుదల, ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, అట్లా మొత్తం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగం సంబంధించి, పారిశ్రామిక రంగం, ముఖ్యంగా ఆర్టీసీ అంశం, ఇట్లా జర్నలిస్టుల అంశం, ఇట్లా అన్ని అంశాలు దాదాపు అన్ని అంశాలను కూడా పేర్కొంటూ కూడా సబ్ కాజ్ కూడా వివరించిన పరిస్థితి. దాదాపు 37 అంశాలను కూడా వివరించిన పరిస్థితి. అన్ని అంశాలను అన్ని వర్గాలను కూడా కవర్ అయ్యేటట్టుగా కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. దాదాపు 42 పేజీలతో పాటు ఒక సబ్ టైటిల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ అభ్యాసానికి సంబంధించిన ఒక సబ్ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. దాదాపు 4 పేజీలతో అంటే 2 పేజెస్ తోటి అటు ఇటుగా కలిపి దాదాపు 66 అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా వీటన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నా. ఈ రోజు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు కాబట్టి ఇక నుంచి విస్తృతంగా దాదాపు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ షార్ట్ మేనిఫెస్టోను విచిత్రంగా జనంలోకి తీసుకెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. బలరాం, రైట్. థ్యాంక్ యూ ప్రతాప్.